ఐదుగురే టార్గెట్. ఏపీ ప్రభుత్వం అవినీతిపై నిఘా పెరిగింది. కేంద్రం నుండి ఇబ్బందులు ఉంటాయని పదే పదే చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఇక జరగబోయే పరిణామాలను అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ వైసీపీ నేతలు కొంతకాలంగా పోలవరంలో జరుగుతున్న అవినీతిని లక్ష్యంగా చేసుకున్నారు. ఏపీ బీజేపీ నేతలు పోలవరంలో జరుగుతున్న అవినీతిపై పూర్తి ఆధారాలతో సహా కేంద్రానికి నివేదికలు పంపినట్లు ప్రచారం జరుగుతోంది. ఏపీలో కీలక స్థానాల్లో ఉన్న ఐదుగురిపై అవినీతి ఆరోపణలు తారాస్థాయిలో ఉన్నట్లుగా ఆధారాలను సైతం సేకరించినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు ఏపీ ప్రభుత్వ వర్గాల్లో ఆ ఐదుగురు వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. దీనిపై కేంద్రంపై దృష్టి సారించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఏపీ ప్రభుత్వంలోని అవినీతిపై ముప్పేట దాడి జరుగుతోంది. ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీ ఎంతో కాలంగా ఏపీ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి గురించి పదే పదే చెబుతూ వచ్చారు. పట్టిసీమ పోలవరంలో అవినీతి జరిగిందని వైసీపీ ఎంతో కాలంగా ఆరోపిస్తోంది. ఇక ఇప్పుడు జగన్ చెప్పిన అంశాలనే ఇప్పుడు బీజేపీ జనసేన నేతలు అందుకున్నారు. ప్రధానంగా పట్టిసీమ పోలవరంలో జరిగిన అవినీతిపై ఏపీ బీజేపీ నేతలు పూర్తి ఆధారాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రాథమిక సమాచారం కేంద్రంలోని పెద్దలు సేకరించారని ఏపీ బీజేపీ నేతలు అందిస్తున్న సమాచారం సైతం బీజేపీ పెద్దలు పరిగణలోనికి తీసుకుంటున్నారు. ఏపీలో టీడీపీ ప్రభుత్వానికి తొలి నుండి ఇరిగేషన్ వ్యవహారంలో కీలక భూమిక పోషిస్తున్న ఓ బడా కాంట్రాక్టర్ ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య గ్యాప్ రావడం, అది తారాస్థాయికి చేరడంతో ముందు జాగ్రత్తగా కేంద్ర ప్రభుత్వం చేతిలోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఆ కాంట్రాక్టర్ ద్వారా ఏపీ ఇరిగేషన్ రంగంలో జరిగిన అవినీతి గురించి తమ వద్ద ఉన్న సమాచారం నివేదించినట్లుగా తెలిసింది. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ నేతలతో పాటుగా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సైతం పోలవరంలో జరిగిన అవినీతిపై అనేక సందర్భాల్లో వివరించారు. ఇక ఇరిగేషన్ రంగంలో కీలక బాధ్యత వహిస్తున్న ఇద్దరు వ్యక్తులతో పాటుగా కీలకంగా రాజకీయ ప్రముఖ స్థానాల్లో ఉన్న వారి పేర్లు ఇందులో ప్రచారంలో ఉన్నట్లు చెబుతున్నారు. కొంతకాలంగా పోలవరంతో సహా ప్రతి అంశం మీద ముఖ్యమంత్రి మాత్రమే మాట్లాడుతున్నారు. అయితే ఎంపీలతో టెలికాన్ఫరెన్స్లో లేకుంటే ప్రతిపక్షం లేని శాసనసభలోనే మాట్లాడుతున్నారు. కనీసం మీడియా సమావేశాల ద్వారా కూడా ఆ సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నం చేయడం లేదు. పోలవరం విషయంలో ఎవరైనా చేయిపెడితే మాడిపోతుందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. అయితే జాతీయ ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇస్తూ ఉంటే అందులో అవినీతి జరుగుతోందని ప్రతిపక్షంతో పాటుగా జనసేన, బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పుడు అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్న పరిస్థితుల్లో ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎవరి పరిస్థితి ఏ రకంగా ఉంటుందో, ఎవరి మీద ఎటువంటి చర్యలు ఉంటాయో అనే ఉత్కంఠ కనిపిస్తోంది. ప్రధానంగా మాత్రం ఆ ఐదుగురు ప్రముఖుల అవినీతిపై కేంద్రానికి ఫిర్యాదులు వెళ్లినట్లు ఏపీ బీజేపీ నేతలు చెబుతున్నారు. దీంతో కేంద్రంలో జరుగుతున్న పరిణామాల మీదే అందరూ దృష్టి పెట్టారు.